కార్పొరేషన్ నాలుగవ డివిజన్లో సిపిఐ పార్టీ బలపరిచిన టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జ్యోతిరెడ్డి అయ్యప్పారెడ్డిని గెలిపించాలని కోరుతూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ మాట్లాడుతూ ఖమ్మం అభివృద్ధి చూసి అందరూ సంతోషపడుతున్నారన్నారు. టిఆర్ఎస్ ను ప్రజలు అపూర్వంగా అందిస్తున్నారని, భారీ మెజారిటీతో ప్రజలు టిఆర్ఎస్ ను గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇండ్ల స్థలాలతో పాటు వేణుగోపాల్ నగర్ లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చిరారవి అందిస్తారు. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో నాలుగో డివిజన్ నుంచి జ్యోతిరెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. దాదాపుగా ఈ యొక్క నగరంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడం కోసం ఏదైతే నాలుగో డివిజన్ నుంచి ఇల్లెందు ఎమ్మెల్యే గారు హరిప్రియ గారు మొత్తం ప్రచార నిర్వహణ బాధ్యతను చూస్తున్నారు. ఇక్కడ ప్రచార నిర్వహణలో ఉన్నటువంటి హరిప్రియ గారిని అడిగి ప్రచార నిర్వహణ ఎలా ఉందో తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఏదైతే మొత్తం ఏదైతే టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించడానికి మీరు ప్రచారం నిర్వహిస్తున్నారు, ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది, మీరు ఎలాంటి సమస్యల్ని అంటే పరిష్కారం అంటే ప్రజలకి ఎలాంటి హామీలు ఇచ్చి మీ యొక్క టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నారు? ముందుగా ఖమ్మం అన్నలకు అక్క అందరికీ కూడా కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు నాలుగో వార్డులో దండ జ్యోతిరెడ్డి గారి గెలుపు కోసము మరి ప్రచారంలో పాల్గొంటా ఉన్నాము. ముఖ్యంగా ఖమ్మం పట్టణంలో మనం చూస్తే గనక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఈరోజు మేము ప్రచారంలో వస్తూ ఉంటే మరి జ్యోతిరెడ్డి అన్నని చాలా ఆప్యాయంగా పలకరిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మేము ఉన్నాము, మీ వెంట ఉంటాము, మీరు తిరగాల్సిన అవసరం లేదు అనేసి కూడా వారు చెప్తూ ఉంటే, అంటే ఇంత సుపరిచితులు ఇంత దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి నిజంగా ఇక్కడ నాలుగో డివిజన్కి అభ్యర్థిగా రావడం అనేది నిజంగా వాళ్ళందరూ కూడా అదృష్టంగా భావిస్తూ ఉన్నారు. అలాగే టీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడడానికి, అలాగే టీఆర్ఎస్కి కారు గుర్తుకు ఓటేయడానికి అందరూ కూడా సంసిద్ధులై ఉన్నారు. తప్పకుండా నాలుగో వార్డే కాదు, మరి ఖమ్మం పట్టణంలో ఉండేటటువంటి 60 డివిజన్లలో మేము గెలుస్తున్నాము అనేసి ఖచ్చితంగా చెప్పగలుగుతాము. అంటే మీరు ప్రధానంగా టీఆర్ఎస్ అండ్ ప్రతిపక్షాలు ప్రధానంగా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ ఇప్పుడు చేసేటువంటి అభివృద్ధి అనేటువంటిది కాంట్రాక్టుల కోసం చేస్తుంది, అట్లాగే ప్రజల మౌలికమైనటువంటి సమస్యలు అనేటువంటి అవి పరిష్కారం చేయట్లేదు అని చెప్పేసి విమర్శ చేస్తున్నారు, దాని పట్ల మీరు అంటే ఒక్కసారి ఎవరైతే విమర్శలు చేస్తూ ఉన్నారో వాళ్ళని మేము కూడా నిలదీస్తూ ఉన్నాము. ఖమ్మం జిల్లా అనేది కొత్తగా ఏర్పడినటువంటి జిల్లా కాదు. మరి ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో, అలాగే బీజేపీ ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతూ ఉందో, వాళ్ళని ఒకటే అడుగుతూ ఉన్నాము, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఖమ్మం జిల్లా ఎలా ఉంది, ఏర్పడిన తర్వాత ఎలా ఉంది, అలాగే మంత్రి గారు అజయ్ కుమార్ గారికి ముందు ఖమ్మం జిల్లా రూపురేఖలు ఎలా ఉన్నాయి, అజయ్ కుమార్ గారి తర్వాత ఖమ్మం జిల్లా అభివృద్ధి ఎలా ఉంది అనేది సరే వాళ్ళ మనసుకు ఒప్పుకోకపోయినా, వాళ్ళు కల్లారా చూస్తున్నా కూడాను ప్రజలకు చెప్పలేకపోయినా వాళ్ళకు మనసుకు తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఖమ్మం పట్టణంలో జరిగినటువంటి అభివృద్ధి అనేది ఎక్కడా జరగలేదు. ముఖ్యంగా మన హైదరాబాద్ రాజధానికి ధీటుగా ఈరోజు ఐటీని కూడా తీసుకొచ్చుకొని ఈరోజు మనం కూడా పోటీ పడుతూ ఉన్నాం. ముఖ్యంగా మన యువతకి, ఖమ్మం బిడ్డలందరికీ కూడా ఇక్కడ మరి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కూడా దొరికే విధంగా మనం కూడా ఐటీని సాధించుకోవడానికి గౌరవ కేటీఆర్ గారు ఇచ్చినటువంటి ఒక గొప్ప అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. అలాగే ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి గారు స్వయంగా అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. 150 కోట్ల రూపాయలని ఖమ్మం పట్టణ అభివృద్ధి కోసమే కేటాయించడం జరిగింది. అలాగే కేటీఆర్ గారు వచ్చినప్పుడు కూడా 30 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను ఇవ్వడం జరిగింది. మరి ఒక్కసారి ఎవరైతే ప్రతిపక్షాలు వాళ్ళు ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారో వాళ్ళని అందరినీ కూడా కల్లారా ఖమ్మం పట్టణం మొత్తాన్ని ఒకసారి చూసి మాట్లాడవలసిందిగా మేము కూడా. వారు ఎమ్మెల్యే కాకముందు ఉన్న పట్టణానికి ఎమ్మెల్యేగా అయిన తర్వాత, వారు టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఖమ్మం పట్టణాన్ని ఎట్లా అభివృద్ధి పరిచారనేది రాష్ట్రంలో 33 జిల్లాల వాసులు కూడా వచ్చి పరీక్షించిపోతున్నారు. ఎలా అభివృద్ధి చేసుకోవాలి, మా జిల్లాని ఎలా చేసుకోవాలి, మా నగరాన్ని ఎలా చేసుకోవాలని. ఖమ్మం పట్టణంలో ప్రధానంగా ప్రతి ఏరియాకి వైకుంఠధామాలు, ప్రతి ఏరియాకి ఏం చేయదలుచుకున్నారు, ఈ డివిజన్కి మీరేం చేయదలుచుకున్నారు? ఈ డివిజన్ ప్రాంత వాసులకి ముఖ్యంగా మురుగునీరు వాటి క్లియర్గా ఎటు పోయే మంచి పోయేటట్టు చేద్దాం అనుకుంటున్నాం. దోమలు అట్లాంటివి ఏమి లేకుండా చేద్దాం అనుకుంటున్నాం. వీధి రైట్లు లేని చోట్ల పెట్టిద్దాం అనుకుంటున్నాం. నిత్యం అందుబాటులో ఉండి పారిశుద్ధ్యం, నీరు, విద్యుత్తు, ప్రజలకి పరిశుభ్రత, ప్రకృతి వనం ఇవన్నీ కూడా కాపాడుకుంటూ ప్రాంతాన్ని చాలా పచ్చదనంగా ఆహ్లాదకరంగా తీసుకుద్దాం అనుకుంటున్నాం. ఇంకా ముఖ్యంగా బ్రిడ్జి ఒకటి ప్రపోజల్ పెట్టుకున్నాము. 30 సంవత్సరాల నుంచి కూడా ఎవరూ సాధించలేనిది అజయ్ అన్న ద్వారా సాధించుకుంటున్నాం. ముఖ్యంగా రాజీవ్ నగర్ గుట్ట మీద పట్టాలు ఇస్తానని కూడా అజయ్ అన్న ఇంతకుముందు మాటిచ్చారు.
దాన్ని మేము ఆయన దగ్గరికి గట్టిగా తీసుకెళ్లకపోయాం ఇప్పుడు అందరం కూడా అన్నమటే నడుస్తున్నాం అన్నమటే ఉన్నాం అన్నతోనే ఉన్నాం అన్న ఖచ్చితంగా మాకు చేస్తారని ఆశపడుతున్నాం ఏదైతే 30 సంవత్సరాల నుంచి ఏదైతే పట్టాలు నిరుపేదలకైన పట్టాలు ఏదైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మేము సాధించి పెడతాం అట్లాగే నగరం డివిజన్ లో ఉన్నటువంటి సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం దిశగా మేము అయితే పని చేస్తాం అని చెప్పేసి ప్రధానంగా ఏదైతే టిఆర్ఎస్ నుంచి ఏదైతే హరిప్రియ గారు చెప్పినటువంటి అంశం ఏందంటే ఈ యొక్క అభివృద్ధి అనేటువంటిది తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణకి రాకముందు ఉన్నటువంటి అభివృద్ధిని చూడండి అట్లాగే 2 సంవత్సరాల ముందు ఉన్నటువంటి అభివృద్ధి మంత్రి పువ్వాడ అజయ్ గారు చేసినటువంటి అభివృద్ధి ఏంటో చూడండి నగర ప్రజలారా మీరు ఖచ్చితంగా ఈ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి అభివృద్ధి ఎంత మీరు మీకు ఉంటుంది అని చెప్పేసి అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి హరిప్రియ గారు చెప్తున్నారు జ్యోతిరెడ్డి గారు చెప్తున్నారు కెమెరామ్యాన్ సుధాకర్తో చిర్రారవి 99 టీవీ ఖమ్మం అలాగే భగవంతుడి సాక్షిగా ఇక్కడ పెద్దమ్మ తల్లి సాక్షిగా గంగమ్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్న ఖచ్చితంగా అమలు చేసి తీర్థం పెద్దలు పువ్వాడ అజయ్ కుమార్ గారు ఈ రాష్ట్ర మంత్రి వర్యులు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు